పాముకాటుకురై తీవ్ర అస్వస్థతతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న భవ్యశ్రీ అనే చిన్నారికి రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. వెన్నచెట్ల గ్రామానికి చెందిన శివ రేణుకల కుమార్తె భవ్యశ్రీ ఈ నెల 24న అర్ధరాత్రి నిర్దిష్టన సమయంలో పాముకాటుకు గురైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు నాగర్ కర్నూలులోని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా పాపను పరిస్థితిని గమనించిన వారు వెంటనే మహబూబ్ నగర్ కేంద్రంలోని రవి చిల్డ్రన్స్ హాస్పిటల్కి తరలించాలని సూచించారు. పాప తల్లిదండ్రులు రవి చిల్డ్రన్ హాస్పిటల్కి రాగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న భవ్యశ్రీకి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శేఖర్ వెంటనే స్పందించి అత్యవసర చికిత్స అందించారు. 3 రోజుల పాటు పాపకు మెరుగైన వైద్యం అందించిన పాప ప్రాణాలను కాపాడారు. తమ కూతురి ప్రాణాలను కాపాడిన ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శేఖర్ను పాప తల్లిదండ్రులు సన్మానించారు. శేఖర్ సార్ కూడా మాకు చాలా అలాగే చాలా వివరంగా చెప్పిన పాప గురించి కూడా గంట గంటకు ఇలా ఉన్న పరిస్థితి ఇలా ఉందని మాకు చెప్పి చాలా మంచి సేవ చేశారు. రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ మేము ఎప్పటికి మర్చిపోలేము. మా పాపకు ప్రాణం పోసారు, ఎప్పటికి మేము ఇది అస్సలు కనేది మర్చిపోం సార్. మేము ఎక్కడ బ్రతుకున్న తరకు మేము చిల్డ్రన్స్ హాస్పిటల్ అని గుర్తుపెట్టుకుంటాం సార్. మా పాప పేరు భవ్యశ్రీ సార్, నా పేరు రేణుక, మా ఆయన పేరు శివ. వెన్నచెర్ల సార్ నా పేరు రేణుక, మా ఆయన పేరు శివ. అయితే మనకి ఈ అంటే రూరల్ పాపులేషన్ అంటే మనకి గ్రామీణ ప్రాంతాల లోపల ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చింది కాబట్టి దాంతోపాటు కొన్ని పాములు విషసర్పాలు బయటకు వస్తూ ఉంటాయి. మనకి కామన్ క్రేట్ అనేది కట్లపాము ఇది అంటాము, దీన్ని కట్లపాము అంటాం మనం. ఓకే, ఈ కట్లపాము అనేది మామూలుగా వన్ ఆఫ్ ది విషసర్పం అంటే మనకి జాతులు తీసుకుంటే నాగుపాము తర్వాత విషపూరితమైన సర్పం అన్నమాట. సో ముఖ్యంగా ఇది మామూలుగా మనకి వెచ్చదనం కోసం తిరుగుతూ ఉంటుంది వర్షాకాలంలో. సో వెచ్చదనం కోసం తిరుగుతుంటుంది కాబట్టి ముఖ్యంగా మనం గమనించినట్టయితే గడ్డు మామల దగ్గర, దాంతోపాటు ఇటుక బట్టిల దగ్గర, దాంతోపాటు మన ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో వంట దొరుకుతుంది చుట్టుపక్కల, దాంతోపాటు ఈ మనకి అది ఆ చలి ఉందంటే మనకు దుప్పట్లు కూడా దొరికిపోతుంటుంది. సో మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ పాపకి అది కుట్టిన తర్వాత కరిసిన తర్వాత అది దుప్పట్లను ఉండిపోయింది అంటే అది చెప్పడము, దాంతోపాటు లక్కీగా వీళ్ళు గమనించడము, దుప్పట్లు దులపడంతోనే పాము కనబడ్డది. ఇమీడియట్గా వాళ్ళు దాన్ని చంపారు, తీసుకొని వచ్చారు కాబట్టి మనకు కూడా ఆంటీ స్నేక్ వినివ్వడానికి మనకు ఒక కండిషన్ అంటే ఆ పాము యొక్క రకం ఏంది, ఆ రకంకి సంబంధించిన ట్రీట్మెంట్ మనకు అర్థమైపోతుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఆ పాము కాటు ఎట్లాంటి పాము తెలియనప్పుడు మనకి ఇబ్బందులకు వెళ్ళిపోతుంది. లక్కీగా వాళ్ళ పాముని తీసి చంపేశారు, ఆ ఫోటో కూడా తీసుకొచ్చారు కాబట్టి మనకు ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. ఒకటి ముఖ్యంగా ఈ కామన్ క్రేట్ అదే కట్ల పాము ఏదైతే అంటామో ముఖ్యంగా మనకి మెయిన్గా వచ్చేసి మనకి శ్వాస వ్యవస్థ మీద, ఊపిరితిత్తుల మీద, గుండె మీద, తర్వాత మనకి నరాల వ్యవస్థ, మెదడు మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది. సో ఇదే దీనిలో భాగంగానే మనం గమనించినట్టయితే మనకు అన్నీ కనబడ్డాయి పాప లోపల. అండ్ ఇంకోటి ఏమైతే కుట్టిన తర్వాత లక్కీగా ఈ పాపకి నొప్పి అనిపించింది. చాలామంది పిల్లలకి నొప్పి కూడా తెలియదు, నొప్పి కూడా తెలియదు కాబట్టి దాని అంటే దాని ఎఫెక్ట్ ఒక 4-5 గంటల తర్వాత మనకు అర్థమవుతుంది అదేమో జరిగిపోయింది ఇక్కడ అని చెప్పి. లక్కీగా అది పాపకి నొప్పి తెలిసింది కాబట్టి చెప్పేస్తారు. కొంతమంది పెద్ద పిల్లలు అంటే 5-10 సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో ఏదో కుట్టింది దురదపెట్టిందని చెప్పేసి దులుపుకొని వచ్చేస్తారు తప్ప ఈ పాప చిన్నది కాబట్టి చెప్పగలిగింది పెయిన్ని తొందరగా చెప్పగలిగింది. అండ్ నిర్లక్ష్యం మనం ఆ పాము కాటును నిర్లక్ష్యం కూడా చేసే అవకాశం ఉంటుంది, ఏదో చీమ గరిచింది లేకపోతే గరిచింది పురుగు గరిచింది అని చెప్పేసి. సో ముఖ్యంగా ఇట్లాంటి ఏదైతే ఇబ్బందులు అంటే మెదడు మీద, నరాల వ్యవస్థ మీద, దాంతోపాటు గుండె మీద, తర్వాత ఊపిరితిత్తుల మీద, నరాల వ్యవస్థ మీద ఈ ఎఫెక్ట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీంట్లో మనం అన్ని అసెస్ చేసుకొని ఈ పాపని మనం అన్ని రకాలుగా దానికి సవ్యంగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఏది ఇబ్బంది కలిగించినా దానికి ట్రీట్మెంట్ ఇబ్బందిని తొలగించుకుంటూ ట్రీట్మెంట్ ద్వారా మనం కాపాడుకోగలిగాం. అంటే ఇంకో కూడా ఉంది మనకి, మనం గమనిస్తుంటాం అందరం కలిసి ఏమంటారంటే ప్రథమ చిక్క సెటిల్ అని చెప్పేసి. ముఖ్యంగా ఎందుకంటే మనకి ఈ సీజన్లో వితిన్ 1 మంత్లో ఇది 4వ పాము కాటు పాప, అవి కూడా అన్నీ కూడా ఆల్మోస్ట్ అవి కూడా అన్ని కట్ల పాములే
అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేజ్లో వచ్చినాయి. కాకపోతే ఈ పాపని ఇంకా తొందరగా తీసుకొచ్చారు ఒకటి, రెండోది మనకి ఎక్కువ మన పాము అనేది కూడా తెలిసిపోయింది. రెండు వడ్ల మనం పాపని తొందరగా తీసుకురాగలం, కానీ ఇంతకుముందు ఒక పాపని మాకు లేట్గా తీసుకొచ్చారు. లేట్గా తీసుకొచ్చిట్లో మాకు వెంటిలేషన్కి కూడా మాకు 1 వీక్, ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పడ్డది పాపం బయటకు తీసుకురావడానికి. సో ముఖ్యంగా మనం తీసుకుంటే ప్రథమ చికిత్స అనేది మన అందరికీ తెలుసు ఏం చేయాలనేది ముఖ్యంగా. సో ప్రథమ చికిత్స అనేది మామూలుగా పడుకున్నప్పుడు పాము కరిసిందంటే దాని యొక్క ఎఫెక్ట్ కనీసం ఒక అంటే రెండింతలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి హార్ట్కి ప్యారలల్గా ఇది మన బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ నడుస్తుంటుంది కాబట్టి ఎప్పుడైతే కరిచిందో ఆటోమేటిక్గా సంబంధం సప్లై పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా కరిచినా ఒకవేళ మనకి ఏదైనా కరిస్తే డెఫినెట్గా మనకి హార్ట్ కంటే కొంచెం ఎత్తులో పెట్టాల్సి వస్తుంది. మన హార్ట్ కంటే కొంచెం ఎత్తులో ఆ భాగాన్ని పెట్టాలి, చేతులు పైకి పెట్టాల్సి వస్తుంది. ఆ రెండోది ఇక్కడ నుంచి రక్తం దూరం పోకుండా దానికి మనం అందరికీ తెలిసి కూడా పాము కట్టేసేస్తే కొంచెం అక్కడి నుంచి ఆ రక్తం తొందరగా గుండె దగ్గరికి సరఫరా ఎక్కువ కాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మూడోది మనం మామూలుగా ఏం చేస్తున్నాం, మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం ఏమని పాము కలిసిన చోట మనోళ్ళు హీరో కానీ ఇది కానీ నోరు పెట్టేసి విషం గుంజుతుంటారు. ఓకే, అట్లాంటి పనులు అసలు చేయొద్దు. ఓకే, ఎందుకంటే అది ఎట్లాంటి విషయమో మనకు తెలియదు, ఎంత ఇబ్బంది కలిగిస్తుందో మనకు తెలియదు కాబట్టి అవతల వ్యక్తి కూడా ప్రమాదంలో పోయే అవకాశం ఉంటుంది ఒకటి. అండ్ రెండోది అక్కడ మనకి మ్యాక్సిమం మనం చేయగలిగింది ఏంటి అంటే అక్కడ విషయం ఎక్కడైతే కరిచిందో అక్కడ మనకి సిరంజ్ ఉంటుంది అవైలబుల్గా మనకు చాలా తొందరగా, అంటే మనకి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరైనా సిరంజ్ దొరుకుతుంది కాబట్టి ఆ సిరంజ్ యొక్క మూత భాగాన్ని కొంచెం కట్ చేసేసి ఆ నీడిల్ పెట్టే భాగాన్ని కట్ చేసుకొని ఇక్కడ చిన్న కొంచెం గాయం చేసి దాని ద్వారా గుజ్జే ప్రయత్నం కొంచెం చేయొచ్చు కొంతవరకు, అంతేగాని నోరు పెట్టడం అట్లాంటివి అసలు చేయొద్దు. అండ్ మూడోది ఒకటి మనం చేయాల్సిన పని ఏంటంటే దాని తర్వాత మన ఆహారం అట్లాంటివి ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా పదార్థాలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ విషయం అనేది ఇంకా శరీరానికి ఇంకా తొందరగా పాకే అవసరం ఉంటుంది కాబట్టి అట్లాంటివి ఏం చేయదు. ఒకటి టెన్షన్ పడకుండా తొందరగా సాధ్యమైనంత వరకు మనకి డాక్టర్ దగ్గర తీసుకొచ్చినట్టయితే ఎంత తొందరగా మనం తీసుకొస్తే అంత తొందరగా మనకి ఈ ట్రీట్మెంట్ అవైలబిలిటీ, ఇప్పుడు ఇంతకుముందు అంటే మనకి యాంటీ స్నేక్ ఏమైనా దొరికేది కాదు, ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఈజీగా ఉంది కాబట్టి అందరికీ అందుబాటులో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉన్నది కాబట్టి దాని ద్వారా మనకి డెఫినెట్గా మనం ప్రాణాలని మనం కాపాడుకునే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. సో వీళ్ళ నిజంగా వీళ్ళ పేరెంట్స్ యొక్క ఆ పాప యొక్క ధైర్యాన్ని డెఫినెట్గా పేరెంట్స్ యొక్క కామన్ ఇమీడియట్గా వాళ్ళ యొక్క ప్రజెన్స్ ఆఫ్ మైండ్ని మనం డెఫినెట్గా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇమీడియట్గా చూసిరు, దుప్పటి దులిపారు, దాంట్లో పాము చంపారు, పాము తీసుకొని వచ్చారు. సో దీనివల్ల మనకి ట్రీట్మెంట్ అనేది చాలా ఇది ఈజీగా అయిపోయింది. ఓకే, సో ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకొని దాంతోపాటు ఈ టైంలో కొంచెం ఇవన్నీ మన పరిసరాల లోపల కొంచెం నీట్గా పెట్టుకుంటే దూరం ఉండే అవకాశం ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. బేబీ భవ్యశ్రీ 4 ఇయర్స్ ఫీమేల్ చైల్డ్, తినకు 1:30కి అరౌండ్ 1:30 మిడ్ నైట్ పామ్కాట్ వేయడం జరిగింది. ఈ పామ్కాట్లో కూడా 2 రకాలు ఉంటాయి మనకు తెలిసినట్టుగా, రక్తం మీద పనిచేసేది ఉంటుంది, నరాల మీద పనిచేసేది ఉంటుంది. పాపకి నరాల మీద పనిచేసే క్రేట్ కామన్ క్రేట్ అంటాము, సో అది కాట్ వేయడం జరిగింది. ఇమీడియట్గా పాప లేచి పెయిన్ వస్తుందని చెప్పేసరికి లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సో అక్కడ వాళ్ళు అసెస్ చేసి దాదాపు 15 వయల్స్ యాంటీ వీనం ఇచ్చారు, యాంటీ స్నేక్ వీనం. సో ఆ యాంటీ స్నేక్ వీనం ఇచ్చిన తర్వాత కూడా రెస్పాన్స్ రాకపోయేసరికి వెంటిలేటర్ అవసరం పడవచ్చు, అదేవిధంగా ప్రాణాలకు ఇబ్బంది అవుతున్నదని చెప్పేసి హయ్యర్ సెంటర్ అడ్వైజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు మనకు ముందుగానే 4 o'clock ఇన్ఫామ్ చేస్తున్నామని చెప్పేసరికి మేము ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్నీ రెడీ చేసుకొని మేము రెడీగా ఉన్నాము. ఆ తర్వాత బేబీని మేము 5:30కి రిసీవ్ చేసుకున్నాము. రిసీవ్ చేసుకున్న టైంలో మనకు ఆక్సిజన్ లెవెల్స్ 40%, హార్ట్ రేట్ 60 కంటే కిందగా రావడం వల్ల మనం ఎమర్జెన్సీగా ఇంటిబేట్ అంటే ట్యూబ్ గుట్టము గొంతులోకి వేసుకొని మిషన్ పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత కళ్ళు మూతలు పడము, ఆయాసం ఎక్కువ అవడము, ఈ వీటి ఇబ్బందుల వల్ల మనకు ఇంకా 10 వయల్స్ అంటే బయట 15 కాకుండా ఇంకా 10 వయల్స్ మనం ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది యాంటీ స్నేక్ వినం. సో ఈ విధంగా అసెస్ చేసుకుంటూ బేబీని దాని తర్వాత దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్ అంటే పామ్కాట్లో ఈ దీంట్లో వచ్చేది టెకికార్డి అంటే హార్ట్ రేటు సడన్గా 180-190లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత బీపీ కూడా 140లోకి వెళ్ళిపోయింది. అంటే ఈ పామ్కాట్లో వచ్చే కాంప్లికేషన్స్ని కూడా ట్రీట్ చేసుకుంటూ స్లోగా ఆ మందుల్ని తగ్గించుకుంటూ 3 అంటే 3వ రోజున వెంటిలేటర్ నుంచి తీసేయడం జరిగింది. ఈరోజు 4th డే బేబీని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తున్నాము. దీంట్లో మాకు చాలా ఆనందంగా ఉంది బేబీని ప్రాణాలతో బయటకు పంపించినందుకు. థ్యాంక్ యూ. వారి వాళ్ళకు మరియు ఇప్పుడు వచ్చిన మీడియా వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా పాప నైట్ 1:30 ఏడ్చింది ఇంట్లోన, వర్షాకాలం చింకలు పడుతున్నాయి, ఎందుకో ఏడుస్తుంది పాప అని లేచి చూసుకున్నాము. చూసుకుంటే అక్కడ పక్కన పాము అనేది పడుకొని ఉన్నది. పాప 2 చేతులు కింద పెట్టి లేకపోయి ఏడుస్తుంది అమ్మ అమ్మ అని.
మమ్మీ ఏమైందని ఎలిపిట్లో చూసుకుంటే పక్కన పాము కదులుతున్నది. కిరాతల్లి ఇక్కడ లాక్కున్నా, లాక్కొని పాము వెంటనే స్వెటర్ కింద పడింది. వీళ్ళ నిద్ర లేప అతలకు పంపించేసి స్వెటర్లోకి పాము వెళ్ళినాక అవతలకి వెళ్ళి నేను చూసుకున్న పాపని. షర్ట్ తిప్పేసి మొత్తం వాళ్ళంతా చూసుకుంటే ఎక్కడ ఏది అనేది కానరాలేదు. కానరకపోవడంతో ఏం కాలేదు లేని ఒక 2 మినిట్స్ అయినా, 2 మినిట్స్ అమ్మ ఏదో ఆగైంది ఆగైంది అని చూపిస్తారు. అయితే అక్కడ 2 కాట్లు కనిపించినాయి నాకు, బ్లడ్ కానీ వచ్చింది. ఇంకొద్దు ఎక్కడ అవసరం లేదు, ఎమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలని వెంటనే సార్ మాట్లాడుకొని నార్థన్ ప్రొచేషన్ ఉంటుంది.